మన దగ్గర త్యాగ భావనే మన పరంపర. త్యాగము, సమర్పణము, దానము, సేవ ఇవి చేసే వాళ్ళను గొప్పవాళ్ళుగా భావిస్తాం మనం, చేయని వాళ్ళను నీచులుగా భ్రష్టులుగా భావిస్తాం. కానీ విదేశాల్లో అలా కాదు. విదేశాల్లో ఎవరు తిని తాగి తందనాలాడతాడో వాడే కింగ్, వాడే రాజు, వాడే మగాడు. ఇక దానం ధర్మం ఇవన్నీ చేసేవాళ్ళు పనికి మాలిన వాళ్ళు, చేతగాని వాళ్ళు చేసే పనులు అని భావిస్తారు. అందుకే అక్కడ విదేశాల లోపల 12 ఏళ్ళు దాటగానే టీనేజ్ అంటాం. 13, 14, 15, 16, 17, 18, 19 టీనేజ్ లోపలే వాళ్ళు తమ సంపాదన తాము చేసుకోవాలి. గర్ల్ ఫ్రెండ్ను కూడా పోషించాలి. గర్ల్ ఫ్రెండ్ ఉండాలి వాడి, ఉండకపోతే వీడు మగవాడు కాదు అని వాళ్ళు ముద్ర వేస్తారట. తప్పనిసరిగా గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలి, కాబట్టి ఏదో పని చేస్తాడు, ఇంకేదో చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి దుష్టమైన సంస్కృతిని మనం దిగుమతి చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి వెర్రిపోకడలు మొదలైపోయినాయి. చాలా పట్టణాల్లో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కల్చర్ కొనసాగుతూ ఉంది. తల్లిదండ్రులకు తెలిసినా కూడా తేలుకుట్టిన దొంగల్లాగా నోరు మూసుకొని ఊరుకుంటున్నారు. ఎక్కువ మాట్లాడితే ఆ ఉన్న ఒక్కడు కూడా ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ రకంగా మనము విదేశీ సంస్కృతిని ప్రతి అంశంలో దిగుమతి చేసుకొని అక్కడ ఉన్నటువంటి అవకతవకలు అన్నీ ఇక్కడికి కూడా వచ్చేసాయి. ఇంచుమించు అక్కడ ఉన్న రోగాలు, అక్కడ ఉన్న సమస్యలు అన్నీ మనకు వచ్చేసాయి, దిగుమతి అయిపోయాయి, మతి కోల్పోయాం. మన సంస్కృతి, సభ్యత, పరంపరలు అనేవి చెప్పుకోవడానికే మిగిలిపోతున్నాయి. కాబట్టి అందరూ కూడా త్యాగ భావన పెంచుకోవడమే. మీరు బాలకృష్ణ మధ్యలో రక్కండి, అడ్డం రక్కండి, అక్కడక్కడ తీసుకున్నాడు కూర్చోండి. కాబట్టి ఈ త్యాగ పరంపరను మర్చిపోయామంటే కేవలము నామమాత్రంగానే భారతదేశం మిగులుతుంది. నామమాత్రమైన భారతీయులం మనం, ఎందుకంటే మన పరంపరను వదిలిపెట్టేశాం. బాగా తినాలి, బాగా తంతనాలు ఆడాలి, బాగా తాగాలి, బాగా పార్టీలు చేసుకోవాలి, బాగా డ్యాన్సులు చేయాలి, అప్పుడు మనం సక్రమంగా ఉన్నట్టు, సరైన మనుషులమైనట్టు అని భావిస్తున్నారు. అందుకే మీరు చూడండి, ఏ చిన్న చిన్న కార్యక్రమాలైనా, పార్టీలు, ఫంక్షన్లు అయినా సరే ఎగరడం, దూకడం, తాగడం, ఊగడం, పిచ్చి పిచ్చి పాటలు పెట్టుకోవడం, పిచ్చి చేష్టలు చేయడం అనేది మనం పల్లెటూళ్ళల్లో కూడా సర్వసాధారణం అయిపోయి. దీనికి మూలం ఎక్కడుంది అంటే త్యాగ పరంపరను వదిలినందుకు భోగ పరంపర మనకు వచ్చేసింది. ఒకప్పుడు తెలంగాణలో చాలా పద్ధతిగా మర్యాదగా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు మహిళలు కూడా చాలా నీతి నియమాలతో ఉండేవాళ్ళు, ఆచార విచారాలతో ఉండేవాళ్ళు. లిప్స్టిక్ లాంటివి ఎవరు పెట్టుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు 8 ఏళ్ల పాప కూడా లిప్స్టిక్ పెట్టుకుంటుంది. మేము మొన్న ఒక ఇంట్లో హోమం చేయడానికి వెళితే 5 ఏళ్ళు కూడా ఉండవు ఆ పాప, 3-4 లిప్స్టిక్ పెట్టుకొని వచ్చింది ఆ పాప. ఏంటి అంటే ఎవరు పెట్టారు అని అడిగితే ఎవరు పెట్టలేదు, ఆ పాపే పెట్టుకుంది అన్న. ఎందుకంటే ఆ పాపకి ఏం తెలుసు అంటే అందరూ పెట్టుకుంటున్నారు, ఇది కూడా ఒక సంప్రదాయం, మనం చేయకుంటే బాగుండదేమో అనుకుని పెద్దలను బట్టి ఆ పాప కూడా లిప్స్టిక్ పెట్టుకుంది. ఇప్పుడు లిప్స్టిక్లు ఇవి పెట్టుకునే వాళ్ళను భోగం వేషాలు అనేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు భోగం వేషాలే అందరికీ ఆదర్శం అయిపోయింది. భోగం వేషాలు వేసేవారినే అందరూ ఆదర్శంగా తీసుకొని అనుసరిస్తున్నారు. సినిమా నటులంతా భోగం వాళ్లే. వాళ్లకు నీతి నియమము, వావి వరుసలు ఎక్కడా ఉన్నట్టు మనకు కనిపించదు. వాళ్ళేమీ మనల్ని ఉద్ధరించడానికి సినిమాలు తీస్తున్నామని కూడా చెప్పడం లేదు. అటువంటి వ్యక్తులను నెత్తి మీద పెట్టుకుంటున్నారు. వాళ్ళు నటించిన సినిమా డైలాగులు నేర్చుకుంటున్నారు, వాళ్ళు చేసినటువంటి పాటలను నేర్చుకుంటున్నారు, వాళ్ళ ప్రదర్శనలను అనుకరిస్తున్నారు. ఈ రకంగా సమాజం అంతా ఒక భోగం సమాజం లాగా మారిపోయింది. ఇక్కడ పవిత్రత, శుద్ధత, నీతి నియమము అనేవి లేకుండా పోయాయి. ఎందుకంటే సతీ సావిత్రి, సతీ సుమతి, సతీ అనసూయ, సతీ అరుంధతి, రాణి రుద్రమాంబ, రాణి ఝన్సీ లక్ష్మీబాయి, ఇటువంటి మహనీయమైన నారీమణులను ఎవరు ఆదర్శంగా పెట్టుకునేవారు కనిపించడం లేదు. కాబట్టి భోగవాదము వెర్రితలలు వేసింది. ఎక్కడ చూసినా తాగాలి, తినాలి, తందనాలు ఆడాలి. మీరు 5వ తరగతి పిల్లవాడు మొదలుకొని ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేసే ప్రొఫెసర్ దాకా కూడా ఇదే కార్యక్రమంలో ఈనాడు ఉన్నారు. ప్రభుత్వము కూడా ఇటువంటి దుష్ట వ్యవస్థను దగ్గరుండి ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు బాబు మీరు జరగండి, పక్క జరగండి, అడ్డం రాకండి. ఇప్పుడు ఈరోజు చూసాం మనం వార్త, తెలంగాణ మటన్ షాపులు అని ప్రభుత్వమే కొత్తగా ఓపెన్ చేస్తుంది. ఇప్పటిదాకా మీరు మద్యము,
బార్ షాపులు అవన్నీ చూశారు లిక్కర్ షాపులు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉండే మాంసాహార దుకాణాలు కూడా తక్కువ రేట్ లో నాణ్యమైన మాంసం అందిస్తాము అని ప్రభుత్వం ముందు మరి తక్కువ రేట్ లో ప్రజలకు కనీస అవసరాలు కూడు గూడు గుడ్డ ఇవి ఎందుకు తీర్చాలని అనుకోవడం లేదు నీచమైన అలవాట్లను ప్రజలకు చేయాలని ప్రభుత్వాలు ఎందుకు భావిస్తున్నాయి అంటే వాటి వెనక విదేశీ దుష్ట శక్తులు ఉన్నాయి ఈ భారతదేశంలో ప్రజలంతా సర్వనాశనమై పోవాలి వీళ్ళకు నీతి నియమాలు పవిత్రత ఉండకూడదు అనేటటువంటి ఒక విదేశీ మతాల యొక్క కుట్ర అమలు జరుగుతోంది ప్రభుత్వం సాక్షిగా కాబట్టి మన దేశంలో ఎవరైనా సరే మీరంతా ఇక్కడ పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు 70 ఏళ్ల వాళ్ళు వీళ్ళంతా చిన్నప్పుడు ఎవరైనా మద్యపానం చేస్తే ఎక్కడో ఊరవతల పోయి చెట్టు కింద ఎవరికి తెలియకుండా తాగొచ్చేవాళ్ళు ఆ సమాజం పోయింది ఇప్పుడు బహిరంగంగానే ఎదురుగానే మేము తాగుతాము మీరేం చేస్తారు మమ్మల్ని మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే పొండని బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు అటువంటి సమాజంలోకి ఈనాడు మనం వచ్చాము అన్ని రకాల విలువలు గౌరవాలు మర్యాదలు మంటగలిసిపోతున్నాయి అభివృద్ధి అనే ముసుగు లోపల కాబట్టి ఇది భయంకరమైన పరిణామానికి చిహ్నము కాబట్టి ప్రజలందరూ కూడా బుద్ధిమంతులందరూ సంస్కారవంతులు ఆలోచించి ఇటువంటి దుష్ట వ్యవస్థను నిర్మూలించడానికి కనీసం మన ఇంటి గడప వరకు రాకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచించి అటువంటి విధి విధానాలను ఇంటి లోపల అనుసరించాలి కాబట్టి ఇక్కడ మనం సత్సంగం చేస్తున్నాము అంటే ఈ సత్సంగం యొక్క ప్రభావము తప్పకుండా పడుతుంది దాని నిరంతరము కొనసాగించడానికి మనం సత్సంగాలు ఎప్పుడూ చేస్తూ ఉండాలి నెలకు ఒకసారి వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి అలాగా ఎవరో అందుబాటులో ఉన్న వ్యక్తులతోటి మనం చేసుకుంటూ ఉండాలి సందర్భం వచ్చినప్పుడు మాలాంటి పండితులం వస్తాం కానీ పండితులు లేరని చెప్పేసి మనం ఊరుకోం అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగదంటారు జీవితం గడిచిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఉన్నంతలో బుద్ధిమంతుడు సజ్జనుడు ఎవరు గ్రామంలో ఉన్నారో అటువంటి వ్యక్తిని పిలిపించి మంచి విషయాలు తెలుసుకోవాలి చెప్పించుకోవాలి అప్పుడు బుద్ధిశుద్ధి అవుతుంది జీవితం కూడా శాంతియుతంగా ఉంటుంది లేకపోతే తల్లిదండ్రుల అదుపులో పిల్లలుండరు భర్తల అదుపులో భార్యలుండరు కోడళ్ళు అత్తమామల అదుపులో కోడళ్ళు కొడుకులు ఉండరు ఎవరు ఉండరు అన్నమాట సమాజం అంతా కూడా విచ్చలవిడిగా ఇప్పుడు విదేశాల్లో ఉన్న వ్యవస్థ అదే దాన్ని ఆదర్శంగా పెట్టుకుంటున్నారు అమెరికా అమెరికా ఎందుకు అంటున్నారు అంటే అమెరికాలో మీరు బట్టలు ఇప్పుకొని తిరిగినా ఎవడు అడిగేవాడు లేడు అక్కడ అది వాళ్ళ స్వేచ్ఛ స్వేచ్ఛకు అడ్డు రాకూడదు వాళ్ళు ఇష్టం అంటారు కానీ మన దేశంలో ఎంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా పక్క వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తుందా ఇంటి పరువు పోతుందా అమ్మ నాన్న ఏమనుకుంటారు భార్య ఏమనుకుంటుందని కొంత ఆలోచిస్తున్నాం ఇప్పుడు మనం కొంతనే ఆలోచిస్తున్నాం ఇంకా ముందు ముందు అది కూడా ఉండదన్నమాట కాబట్టి అటువంటి నీచమైన సమాజాన్ని ఆవిష్కరించడానికి మనం ప్రయత్నం చేయకూడదు కాబట్టి మన త్యాగ పరంపర ధర్మ పరంపరను నిలబెట్టుకోవడానికి ధార్మిక కార్యక్రమాలు మనం చేస్తూ ఉండాలి ఇప్పుడు చివరిగా మనం కొన్ని ఆ పురుష సూక్త మంత్రాలతో ఆవుతి ఇచ్చాము గాయత్రి మంత్రంతో ఒక 11 ఆవుతి ఇచ్చి యజ్ఞాన్ని ముగిద్దాము 24 ఆవుతులు ఇచ్చి యజ్ఞాన్ని ముగిద్దాం అందరూ గాయత్రి మంత్రం వస్తుంది కాబట్టి అందరూ కూడా చెప్పండి.